వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క పార్ట్ టైం టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. COVID-19 సిచ్యువేషన్ టైంలో వీరి యొక్క జీవితాలు అనేవి చాలా దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళాయంటూ కూడా ఇక్కడ మనకి ప్రధానంగా ఈ యొక్క అప్డేట్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పాత్ర వేశారు. జీవో నెంబర్ 141 అనమాట తక్షణమే అమలు చేయాలి. నిర్లక్ష్యపు ధోరణిలో అధికారులు ఫుల్ టైం వర్క్ లోడ్ని కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పరిగణించాలి. అధికారుల నిర్ణయంపై పార్ట్ టైమర్ల భవితవ్యం అంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేవరకు మనకి విశ్వవిద్యాలయ అధికారులు నిర్లక్ష్యం వహించడం పార్ట్ టైమర్ల భవితవ్యంపై ప్రభావం చూపుతుంది. కాకతీయ విశ్వవిద్యాలయ పార్ట్ టైం అధ్యాపక సంఘ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆరోపించడం జరిగింది అనమాట. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు పలుమార్లు పెద్దలను ఆశ్రయించిన వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకుని ఎటువంటి రిజల్ట్స్ అనేవి లేవంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లెటర్ నెంబర్ 2008 UE A2 2021. దీని ప్రకారం ఈ యొక్క 2021 రిజిస్టర్ అయిన కాకతీయ విశ్వవిద్యాలయానికి నేరుగా లేఖ సంధిస్తూ పార్ట్ టైం అధ్యాపకులు ఫుల్ టైం వర్క్ లోడ్తో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు జాబితాను సిద్ధం చేసిన వారిని కాంట్రాక్ట్ అధ్యాపకులు పరిగణించట కొరకు అను ఎక్స్పీరియన్స్ అనమాట ఈ యొక్క టేబుల్ని వీరు పంపాలని ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. వీరైతే అన్ని విద్యార్థులున్న కేవలం ఒక్కో పీరియడ్కు 450 రూపీస్ చొప్పున నెలకి వీరికి 18,000 అనేది శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ జీత భత్యాలు వచ్చేవాటికి 6 మంత్స్ వరకు మాత్రం వర్తింపు చేస్తూ చేయడం, దీనివల్ల వీరి యొక్క లైఫ్ టైం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా వీరు 16 పీరియడ్స్కి మించి కూడా వీరి యొక్క విధులు అనేది నిర్వహించడం జరిగిందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక గవర్నమెంట్ జీవో వచ్చేవాటికి 141 తక్షణమే అమలు పరచాలని పార్ట్ టైం కాంట్రాక్ట్ అకాడమిక్ కన్సల్టెంట్ అధ్యాపకులు, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తే రెగ్యులర్ నియామకాలను వెయిటేజ్ ఇవ్వాలని కూడా వీరు కోరడం జరిగింది. పార్ట్ టైం కాంట్రాక్ట్ అకాడమిక్ కన్సల్టెంట్ అధ్యాపకుల అనవాహిక కారణాల వల్ల ఎవరైనా మరణించినట్లయితే వారికి యొక్క ఫ్యామిలీస్కి 10 లాక్స్ అనే ఎక్స్క్యూరేషన్ కూడా ఇవ్వాలంటూ కూడా వీరిని తమ యొక్క బాధలు అనేది వినియోగించడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క అధ్యాపకులు అంటే టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ సంబంధించి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.